ప్రైజ్ ది లార్డ్. నేటి వాగ్దానము, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. యోహాను సువార్త 14:21. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అని యేసుక్రీస్తు ప్రభువు బోధించాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు, మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించేట్లా మీకేం ఫలం కలుగును అని ప్రభు అంటున్నాడు. దేవుని ఎరగని వారు కూడా ఆ విధమైన ప్రేమ చూపించేవారుగా ఉన్నారు. కానీ యేసు ప్రభును కలిగి ఉన్న మనము శత్రువులను కూడా ప్రేమించే స్థితిలోనికి వచ్చినప్పుడే క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో కలిగిన వారముగా ఉంటాము. మనం చేసే పనులన్నీ ప్రేమతో చేయాలి. పౌలు ఈ విధంగా అంటున్నాడు, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమెన్.